జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వరకు ఇరవై ఐదు వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారని కొనుగోలు వేగంగా జరగక ధాన్యమంతా నీటి పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు జగిత్యాల జిల్లాలో వర్షాలు రైతుల కష్టాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు జగిత్యాల జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షంతో మొత్తం అంటే జిల్లాలో భారీ నష్టం రైతులకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దైంది ఎక్కడ చూసినా కళ్లాల్లో కళ్లాల్లో ధాన్యం తడిసిపోయి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కొన్నది మాత్రమే ఇరవై ఐదు వేల క్వింటాళ్ళ మాత్రమే ఎక్కడ కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు గత పది రోజులుగా చూస్తే పది రోజులుగా వర్షం కురియడం తేమ తేమ శాతం ఎక్కువ ఉండడం తోటి ఎక్కడ కూడా కొనుగోలు ముందుకు సాగడం లేదు దా రైతుల నిన్న రాత్రి మాత్రం చాలా నష్టం వాటిల్లింది మొత్తం ధాన్యం కొట్టుకుపోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ రైతులు అంటే చలికలి మార్కెట్ యార్డులో జగిత్యాల చలికలు మార్కెట్ యార్డులో ఉన్నాము ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు వారికి ఏ నష్టం జరిగిందో అని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఎంతసేపు కొట్టింది వర్షం సార్ దాదాపు రెండు మూడు గంటలు కొట్టేది సార్ రాత్రి పది గంటలకు నుంచి కోసి సరే ఆరు గంటల కోసి పైన రాత్రి సార్ ఇంటికి వెళ్ళలేదు హాస్టల్స్ పండుగ సరే వర్షం వచ్చింది మాకు తెలియదు సార్ సరే పండుగ వాళ్ళే వచ్చింది ఇది పన్నెండు దాకా కొట్టింది సరే సార్ ఇది పది పది పన్నెండు రోజుల నుంచి అందరం ఇక్కడ వస్తుంది సరే ఇంకా ఇప్పటికీ సరే కొనుగోలు లేదు సరే జోకులు లేదు సరే చేసు లేదు సార్ అందరం సార్ వర్షం తట్లు పునుడు చేసుడు ఇదే ఇబ్బంది అయింది సార్ ఇవి ఈ పాటికి సార్ సహందండి ఇప్పటికీ సరే పద్నాలుగు పదిహేను లేదు సార్ లేదు పోతలేవు ఒక నిన్ననే స్టార్టింగ్ సార్ సంచుల కూడా అట్లా ఉన్నాయి సార్ ఇప్పటి వరకు కొనుగోలు లేదు ఇంకా జగి జగిత జిల్లాను చూస్తే అంటే దాదాపు ఇరవై ఐదు వేల క్వింటల్గా ఉన్నారు ఎందుకు కొంటలేరు అసలు ఇది ఇక్కడ ఇగ్రేషన్లు చేస్తున్నారు చేస్తున్నారు కానీ కొనుగోలు సాగడం లేదు ఏమన్నా అంటే వర్షాలు వస్తున్నాయి శినుకులు వస్తున్నాయి కదా అని అంటారు సినుకులు వస్తున్నాయి అంటే ఏం చేస్తున్నాయి ఇప్పుడు మన రైతుల పరిస్థితి కోసిని కొయ్యని కొయని ఉన్నాయి కోసి తెచ్చి పోసి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి ఇప్పటి వరకు ఏం కొనలేదు ఇక్కడ ఒక ఇబ్బ రెండు లారీలు కూడా పోలేవు ఆ రెండు లారీలు కూడా మొత్తం రాత్రి దడిసి తడిసిన ఇప్పుడు అవి తీసుకుపోతలేరు మా పరిస్థితి ఎట్లుందంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ ఈ సెంటర్లో తాటి పత్రాలు ఇవ్వాలి వాళ్ళు తాటిపత్రలు ఇచ్చేది లేదు మార్కెట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ పిఎస్ఎస్ఎల్ పట్టించుకునేది లేదు గవర్నమెంట్ పట్టించుకోలేదు రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది మొత్తం ఏదైనా కొంటాం మేము విత్తు లేకుండా కొంటాం నష్టం లేకుండా కొంటాము ఎక్కడ కొంటావు నువ్వు ఎప్పుడు కొంటావు పదిహేను రోజులు చాలా నుంచి ఇప్పటి వరకు కొన్నది లేదు దిక్కు లేదు కొంటాం కొంటాం కానీ కొనులేదు ఇప్పుడు మాకు తక్షణమే ఇప్పుడు అధికారులు దీనిపై చర్య తీసుకొని మా రైతులకు వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బయల్డ్ రైస్ మీదకు పంపాలి లేకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది మళ్ళీ ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ వర్షాలు గిట్ట పడితే మొత్తం లాకలత్తాయి మా పరిస్థితి పూర్తిగా మాకు ఇక ఏం లేకుండా అయిపోతుంది తక్షణమే అధికారులు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి కలెక్టర్ గారు అధికారులు చర్య తీసుకొని తక్షణమే ఈ ధాన్యం కొనుగోలు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి బయలుగు మిల్లులకు పంపాలని మేము కోరుకుంటున్నాం అసలు ఏంది అసలు ఎందుకు అసలు మీరు ఎన్ని రోజులు అయ్యి మేము పోసే ఇప్పటికీ పది పదిహేను రోజులు అవుతుందని ఈ కేంద్రాలు చాలా కూడా చాలా రోజులు అవుతుంది ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ ఒక లారీ ఇక్కడికి వెళ్ళిపోలేదు ఈ ఇక్కడ వర్షాలు చేపట్టి చాలా ఎక్కువ ఇప్పుడు చూడండి ఇంత విత్త ఏర్పడుతుంది ఇక్కడికి కంప్లీట్గా వరద తెచ్చే వడ్లన్నీ అక్కడికి ఒక రెండు మూడు ట్రాక్టర్ల వడ్లన్నీ ఉట్టుకుపోయినాయి ఎవరు పట్టించుకుని లేరు ఎవరు వచ్చిన లేరు చూసిన లేరు ఇక్కడ ఈ కేంద్రాలు చాలా చేసిన నుంచి ఇప్పటికీ దాదాపు సగం ముడిసిపోతుండే నడిస్తే వాళ్ళు ఎవరు పట్టించుకుంటూ లేరు ఈ తడిసిన దానిని మొత్తం కొని అందరు అన్ని పంపించాల్సిందిగా కోరుతున్నాం జరిగింది అసలు దాదాపు ఇక్కడ ఒక పది పదిహేను క్వింటల్ నష్టం జరిగింది సార్ ఈ నిన్న సాయంత్రం భోజనం ఈ రాత్రికి పది పదిహేను గంటల నష్టం జరిగింది ఇప్పుడు మొదలవి పోసి పదిహేను రోజులు అవుతున్నాయి అవి కూడా ఇంకా కొన్ని రోజులు కాలేవు మా చెరువు ఆపలేవనుకుంటారు ఎందుకంటే ఇక తట్లకప్పుడు వర్షాలు చేయడం తట్లకప్పుడు తీసుడు దాని విషయంగా అవి అట్లనే అయిపోయినాయి అవి కూడా కొంచెం తాలి పట్టుడు పడితేనే ఉంటాము అనకుండా తాళి పట్టుడు లేకుండా చేసి తొందర తొందరగా ఈ తాలి పడితే రోజు నాలుగు కుప్పలు అవుతాయి సార్ తాలి పట్టకపోతే యాభై కుప్పలు అయిపోతాయి అట్లయితే రైతులు పోతే బాగుపడతారు ఈ తాలి పట్టాలి అనుకుంటుంటే మరి రైతుకి ఎంత నష్టం వచ్చినా మేము భరిస్తాం అనుకుంటే తాళి అన్ని పడతాం గింజ గింజకు తాళిబట్టి ఇస్తాం మరి దాన్ని మేము ఎందుకు భరిస్తాం అనుకుంటే తాళి పట్టకుండా కొనుగోలు చేసేటట్టు అది ఏదో చేసి కూడా సార్ ఇప్పుడు తాటి పత్రాలు గత ఐదు సంవత్సరాల కింద కుప్పకు గవర్నమెంట్ తాటి పత్రాలు ఇస్తుండే ఇప్పుడు తాటి పత్రాలు లేవు మేము నాలుగు ఐదు వందలు కాసుకుంటే ఒక్కొక్క పత్రకు దీనికైనా ఐదు వేలు ఈ ఐదు వేలు పెట్టి కొను కాసుకున్న పత్రాలు ఒక్క కుప్పకు అయిపోయాయి సార్ ఇప్పుడు పది కుప్పలు ఉండే నాలుగు నాకు ఆరు డాక్టర్లు ఆ ఆరు డాక్టర్లకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది వాళ్ళు రెండు ఇస్తే నేను రెండు అనుకుంటే సరిపోతాయి ఇంటి విధంగా కొద్దిగా గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ తాటి రైతులకు ఆయన వరయాలి ఇవి ఇవి కూడా తొందరగా కొనుగోలు అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి అంటే జగిత్యాల జిల్లాలో అత్యధికంగా వెలుకటూరు మండలంలో అత్యధిక ఎనభై తొమ్మిది వర్షం కురిసింది వెలుకటూరు ధర్మపూరి ఇటు మల్యాల జగిత్యాల కుడిమాల మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసి నష్టం వాటిల్లింది అంటే చాలా ఇక్కడ నర్సింగపూర్ వంజరపల్లి గ్రామాల్లో మాత్రం నీళ్ళలోనే వ వరి ధాన్యం తేలాడుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు గంగాధర్ ఇటీవీ తెలంగాణ జగిత్యాల